అందరికీ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ సరిత ఇవాటి వీడియోలో మనం ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసేసుకునే రెసిపీ అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట అండ్ ఇప్పుడు మొదలై హాఫ్ డే స్కూల్స్ వచ్చేసాయి కదా ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ అయితే మనం చేసి పెడుతూ ఉంటాము ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ టైంలో ఇలాంటి ఆనియన్ రింగ్స్ మనం చేసి పెట్టినట్లయితే ఇష్టంగా తినేస్తారనమాట ఈ వీడియో మీరు చూసే ముందు మన సూపర్ సత్తా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ను కూడా యాక్టివేట్ చేయండి ఆల్ అనే సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేయండి ఇప్పుడు మనము ఈ వీడియోలోకి వచ్చేసాము ఇక మనము ఆనియన్ రింగ్స్ కోసం మూడు మీడియం సైజు ఆనియన్స్ని అయితే మనం తీసుకోవాలన్నమాట మరి పెద్ద ఆనియన్స్ అయితే రింగ్స్ అనేటివి కొంచెం పలుచగా వస్తాయి కాబట్టి మీడియం సైజు ఆనియన్స్ అయితే రింగ్స్ చాలా వస్తాయి చూడటానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట కాబట్టి నేను మీడియం సైజు మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట వీటిని కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకున్నట్లయితే రింగ్స్ చాలా చక్కగా వస్తాయి మనకు ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఈ ఆనియన్స్ మనం కట్ చేసే ముందు ఈ ముక్కల్ని కొంచెం మందంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక్కొక్క రింగ్ని అలా తీసేసుకోవాలన్నమాట ఒకసారి చూడండి ఈ విధంగా మనం కొంచెం జాగ్రత్తగా తీసినట్లయితే అన్ని రింగ్స్ చాలా చక్కగా మనకు వచ్చేస్తాయి అన్నమాట ఈ రింగ్స్ తీసుకునేదే మనకు ఆలస్యం మిగతా అంతా కూడా చాలా ఫాస్ట్గా మనకు అయిపోతుంది ఇప్పుడు మీకు ఏం చూపిస్తున్నానంటే పల్చగా ఉన్న ఆనియన్ రింగ్కి ఇంకొక ఆనియన్ రింగ్ను కూడా యాడ్ చేసినట్లయితే మనకు ఆ రింగ్ అనేది కొంచెం బ్లావుగా బాగొస్తుంది ఇలాగే అన్ని రింగ్స్ని కూడా మనం రెడీ చేసుకోవాలి చూసారు కదా చాలా చక్కగా వచ్చాయి రింగ్స్ అనేటివి ఇప్పుడు మనము వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఈ విధంగా మనము అన్ని బౌల్లోకి తీసేసుకున్న తర్వాత వీటికి పైన మనము మైదా పిండిని కొంచెం చల్లుకోవాలన్నమాట ఈ విధంగా మైదాపిండిని ఈ ఆనియన్ రింగ్స్కి అన్నిటికీ కూడా పట్టే విధంగా మనము చల్లుకోవాలి ఇలాగా పైకి కిందకి కదుపుకున్నట్లయితే మనకు మైదా అనేది మొత్తం ఈ రింగ్స్కి పడతాయి అప్పుడు అవి స్టిఫ్గా తయారవుతాయి అన్నమాట వాటికి ఉండే తడి కూడా మనకు ఆరిపోయినట్లుగా ఉంటాయి ఈ విధంగా మనము అన్ని రింగ్స్కి మైదాపిండి పట్టే విధంగా చల్లుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాంటి మనము ఎప్పుడూ బయట కొనుక్కొని తినకుండా ఇంట్లోనే ఇలాంటి వెరైటీగా చేసి పెడితే పిల్లలకి హెల్త్ కూడా బాగుంటుంది పైగా ఇష్టంగా కూడా తింటారు అనమాట ఇప్పుడు మనము ఆ బౌల్లోనే కప్పు మైదాపిండి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఫ్లోర్ కూడా ఒక పావు కప్పు ఫ్లోర్ కూడా అందులో యాడ్ చేసుకోవాలన్నమాట పావు కప్పు నుంచి హాఫ్ కప్ దాకా మనం యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు కలుపుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి వంటలు లేకుండా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు పిండి లూజ్ అయిపోయిందంటే మనకు రింగ్స్ అంటే బారావు కాబట్టి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకున్నట్లయితే ఈ విధంగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా మనకు ఆ పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొన్ని ఒక్కొక్క ఆనియన్ రింగ్ అందులో వేసుకుంటూ తీసుకోవాలన్నమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇవి వచ్చేసి బెడ్ క్రమ్స్ అనమాట ఇవి ఎలా తయారు చేసుకోవాలో కూడా తర్వాత రాబోయే వీడియోస్లో చూపిస్తాను మీకు రెడీమేడ్గా కూడా బయట దొరుకుతాయి అన్నమాట లేదంటే రస్కులు ఉంటాయి కదా అవి కూడా మీరు పౌడర్ చేసుకుంటే ఈ విధంగా పొడి కూడా వచ్చేస్తుంది ఇలాగా ఒక్కొక్క ఆనియన్ రింగ్ని తీసుకొని ఈ బ్రెడ్ పౌడర్ని అంతా పట్టే విధంగా మనం ఇలాగా చేసేసుకొని ఈ ఫోర్క్ సాయంతో పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే అన్ని ఆనియన్స్ని కూడా మనం రెడీ చేసేసుకోవాలి నేను చూపించిన విధంగా మీరు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మీరు ఈ ఆనియన్ రింగ్స్ అనేటివి రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మనము అన్ని ఆనియన్ రింగ్స్ కూడా రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి బాండట్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఫుడ్ అంటేనే నాకు కొంచెం కష్టం అండి ఎందుకంటే ఆయిల్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఆయిల్ అంటేనే కొంచెం దూరంగా ఉంటాను ఎక్కువ ఆయిల్ వేయడానికి కూడా నాకైతే మనసు ఒప్పదు అనమాట చాలా తక్కువ తక్కువ ఆయిల్ అయితే నేను వాడుతూ ఉంటాను ఇట్లాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ వీక్లీ వన్స్ లాంటివి మాత్రమే తీసుకోవాలి రెగ్యులర్గా అయితే ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు కాబట్టి డైలీ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకుంటే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు ఈ విధంగా ఆనియన్ ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ లేదంటే మనకు ఈ ఆనియన్ రింగ్స్ అనేటివి బారావు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఈ విధంగా రింగ్స్ అందులో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు చూసారు కదా మంచి కలర్ వచ్చేస్తుంది మనకు టేస్టీ టేస్టీ ఆనియన్ డ్రింక్స్ అయితే రెడీ అయిపోతున్నాయి ఇక ఒక్కసారి టేస్ట్ చూసారంటే పిల్లలు ఇంకా మనం చేసే లోపల అన్నీ కూడా అయిపోతాయి అనమాట అంత బాగుంటాయి కరకరలాడుతూ చాలా బాగుంటాయి చూసారు కదా మనకు బయట కొన్న కూడా మనకు అంత టేస్ట్ ఉండదు మనం ఇంట్లో చేసుకుంటే హెల్దీ పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు చూసారు కదా మనకు క్రిస్పీ క్రి ఆనియన్ రింగ్స్ అలా రెడీ అయిపోయాయో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీటిని అలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది లేదంటే ఇంట్లో పిల్లలకి ఇష్టం కాబట్టి టమాటో సాస్ కానీ ఇచ్చేసామంటే దాంట్లో ముంచుకొని తినేస్తారు చాలా ఇష్టంగా తినేస్తారు అనమాట మనమైతే అలాగే కూడా తినేసేయొచ్చు ఇక ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన సూపర్ సత్తా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్